శుభంభయాత్ శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి తృతీయ స్థానంలో శుక్రుడు, బుధుడు ప్లస్ రాహు, చతుర్థంలో రవి, అలాగే మనం చూసుకుంటే భాగ్యస్థానంలో గురుడు, కేతు, రాజ్యంలో శని, అలాగే వ్యయంలో ఇంకా కుజుడు ఉన్నాడు. 5వ తారీఖు వరకు ఉంటాడు. సో ఈ కుజుడు యొక్క 5వ తారీఖు వరకు ఉన్న కుజుడు యొక్క ప్రభావం వలన కొంత నష్టమే జరుగుతుంది, తప్ప లాభం అయితే జరగదు. అలాగే తృతీయంలో ఉన్న రాహు యొక్క ప్రభావం వల్ల కొంత ఫలితం బాగుంటుంది, పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది. మోర్ డైనమిక్గా ఏమైనా చేయగలిగితే సక్సెస్ఫుల్ ఇంకా అవడానికి అవకాశం ఉంది. అలాగే శుక్రుడు, బుధుడు అక్కడే ఉన్నారు కాబట్టి శుక్రబుధులు ఇద్దరు కూడాను మిథునంలో కలిసి ఉండడం, బుధుడు స్వక్షేత్రంలో బుధుడు ఉండడము, ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే అన్నదమ్ములకి అక్క చెల్లెలకి మధ్య ఉన్న ప్రేమ అభిమానాలు పెరగడము, అది కాక వాళ్ళతో మనకు సహకారం కలగడము, మనం వాళ్ళు సహకరించడం, దాని వల్ల కొంచెం బెనిఫిట్ రావడము, అలాగే వంశ పారపర్యంగా ఉండే ఆస్తుల వ్యవహారాల్లో కొంచెం ఒక కొలిక్కి రావడము, ఇవన్నీ సంఘటనలు జరిగే అవకాశం బాగా కనిపిస్తున్నాయి. అలాగే భాగ్యంలో ఉన్న గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే రాశి మీద పడిందో డెఫినెట్గా శుభకార్యం చేయడానికి చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. అది గృహప్రవేశం అనుకోండి, లేదంటే కన్యాదానం అనుకోండి, అయితే వివాహ వ్యవస్థ అనుకోండి, ఏదైనా సంబంధించిన ఏదైనా అనుకుంటే అది కొంచెంవరకు సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం బాగానే ఉంది. శని కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఒక ఆదాయం ఇస్తానంటాడు, తప్ప ఇదే ఇస్తానని క్లారిటీ ఇవ్వడు కాబట్టి వ్యాపారస్తులకు మాత్రం కొంచెం ఒడుగుదొడుగుగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఏమి ఇబ్బంది కానీ వ్యాపారస్తులకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అయ్యే అవకాశం బాగా అనిపిస్తుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించడం అనేది చాలా అవసరం పడుతుంది. అలాగే మనం తీసుకున్నప్పుడు 12 ఇంట్లో కుజుడి మీద శని దృష్టి పడుతుంది కాబట్టి డెఫినెట్గా మనం తెలియకండి ఒక బర్నింగ్ అవుతుంది. అది మనకు బహుశా మొదటి వారం రోజుల్లోనే మీకు అది కనిపిస్తుంది, ఆ తర్వాత ఉన్నటువంటి ఇబ్బంది ఉండదు. ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడము, ఆ ప్రభావంతో అభిషేకాలు చేసుకోవడము స్వామివారికి, అలాగే గురుమంత్ర సాధన చేయడము, ఇట్లాంటి కొంచెం చేసుకుని వెళ్ళడం వల్ల అది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకైనా కానీ వ్యాపారస్తులే కానీ రియల్ ఎస్టేటే కానీ కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్, ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్స్ అని చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇది యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన నుంచి 15 రోజులు చేయడం అనేది చాలా అవసరపడుతుంది. ఎందుకంటే మొదట వారం రోజుల్లోనే ఇంకా కుజుడి యొక్క ప్రభావం బాగా కనబడుతుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.